हाय व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल आरके करियर पॉइंट। फ्रेंड्स, एपीबीएससी टीएसपीएससी एग्जाम्स की प्रिपेयर అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్ గా ఉంటారని తప్పకుండా యూజ్ చేసుకోండి। ప్రెజెంట్ అనకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది। అదేంటంటే 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 మంత్స్ ఫ్రీగా లభిస్తుందండి। 24 మంత్స్ అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 3 మంత్స్ ఫ్రీగా లభిస్తుందండి। ఈ ఆఫర్ వచ్చేసి మనకి డిసెంబర్ 28 అలాగే 29 మాత్రమే వాలిడ్ అవుతుంది, గమనించాలి। సో నెక్స్ట్ చూసినట్లయితే రక్షక్ పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ ఫర్ ఏపీ టీఎస్ పిఎస్సీ అండ్ పిసి ఎగ్జామ్స్ కండి 29 డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది। నెక్స్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి, గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి। సో ఇక్కడ మనకి డిసెంబర్ 26 అలాగే జనవరి 2 ఈ యొక్క టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు। పోస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది। నెక్స్ట్ మారథాన్ సిరీస్ అండి, రివిజన్ సిరీస్ ఆన్ యాటిట్యూడ్ అండ్ మెంటల్ అబిలిటీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్ కూడా ఉంటుంది। ఆ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మనకి కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది, క్రొత్తగా హ్యాండ్ రైజింగ్ సెషన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది। సో చూసారు కదా, సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 1 మంత్ చూసినట్లయితే 1700 ఉంటుందండి। మన యొక్క కోడ్ ఆర్కేసిపిడెన్ కనుక యూజ్ చేసినట్లయితే 1530 రావడం జరుగుతుంది। ఒకవేళ 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 9350 ఉంటుంది। మన యొక్క కోడ్ ఆర్కేసిపిటెన్ కనుక యూజ్ చేసినట్లయితే 8415 రావడం జరుగుతుంది। సో ఎవ్రీథింగ్ ఈస్ ఎట్ లెట్స్ ట్రాక్ ఇట్. 10th ఇంటర్ డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్, తెలుగు రాష్ట్రాల్లోని వారు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల వారికి ఏ ఉద్యోగాలు ఉన్నాయి, అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే తెలియజేయబోతున్నాను। వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగ వివరాలు చూసేద్దాం। యూబీలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి। ఇందులో మనకి హ్యూమన్ రిసోర్స్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు। సో ఇందులో మొత్తం ఖాళీలు కనుక చూసినట్లయితే 25 ఖాళీలు అయితే ఉన్నాయి। ఇక పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత అయి ఉండాలి। సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు। డిగ్రీ చదివిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు। సో మనకి దరఖాస్తులు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। చివరి తేదీ వచ్చేసి 2022 జనవరి 7 తేదీ వరకు టైం అయితే ఉందండి। పూర్తి వివరాలకు ఒఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.unionbankofindia.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు। లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, చూసుకోండి। నెక్స్ట్ చూసినట్లయితే ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి। సికింద్రాబాద్లోని ఆర్కేపురము ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే కోరుతోంది। ఇందులో మొత్తం 52 ఖాళీలు ఉన్నాయి। అర్హత చూసినట్లయితే డిగ్రీ, బీఈడీ, డిఈడీ, ఈడీ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు। సో మనకి పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి। దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి। చివరి తేదీ జనవరి 15, 2022 వరకు టైం అయితే ఉంది। వెబ్సైట్ వచ్చేసి apsrkpuram.edu.in వెబ్సైట్ని విజిట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అండి। నెక్స్ట్ చూసినట్లయితే నిన్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు అండి, హైదరాబాద్లోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ అయితే కోరుతోంది। ఇందులో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి। పోస్టుల్ని బట్టి 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎండి, ఎంఫిల్, ఈ విధంగా మనకి 10వ తరగతి నుంచి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, సో 10వ తరగతి చదివిన వారికి కూడా ఇందులో పోస్టులు అయితే ఉన్నాయి। సో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగిన వారికి కూడా పోస్టులు ఉన్నాయి। సో అన్నీ కూడా మీరు మీకు ఏ పోస్టులకి తగిన అర్హత ఉందో ఆ యొక్క పోస్టులను చూసి అప్లై అయితే చేసుకోవచ్చు అండి। ఇక పోస్టులను బట్టి 25 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి వయసు। సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఎలాంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయరండి, గమనించాలి। దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది। చివరి తేదీ వచ్చేసి జనవరి 10, 2022 తేదీ వరకు మనము అప్లై చేసుకోవచ్చు। వెబ్సైట్ వచ్చేసి www.nin.rs.in వెబ్సైట్ని విజిట్ చేయండి। ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక సిఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్,
సిఐఎస్ఎఫ్ డైరెక్టరేట్ జనరల్ 2021 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటా ద్వారా హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అయితే కోరుతుందండి. సో ఇందులో ఖాళీలు వచ్చేసి 249 ఖాళీలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ జాబ్స్ తెలిసే ఉంటాయి చాలామందికి, తెలిసిన వాళ్ళు అయితే అప్లై చేసుకుని ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళని రిమైండ్ చేయడానికి ఈ ఉద్యోగ వివరాలు అయితే అందజేస్తున్నాను. ఇందులో మొత్తం క్రీడా అంశాలు చూసినట్లయితే అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాటిక్స్, అలాగే జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, హాకీ షూటింగ్, స్విమ్మింగ్ తదితర వాటిల్లో మీకు ఈ యొక్క స్పోర్ట్స్ కోటా క్రింద సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫిజికల్, స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంటేషన్, ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ 2022 March 31 వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి వెబ్సైట్ చూసినట్లయితే www.ciasf.gov.in ఈ వెబ్సైట్ని విజిట్ చేసి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ఎస్సి నుంచి 8000 ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్, ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అందరికీ తెలిసిందే. దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకి ఇందులో 341 ఉద్యోగాలు అయితే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో 341 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ద్వారా ఈ ఎంపికలు అయితే చేపడతారు. అర్హత సాధారణ డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ చదివిన క్యాండిడేట్స్, అలాగే ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం వచ్చేసి మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది, 200 రూపీస్ అండి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 11 జనవరి 2022. పూర్తి వివరాలకు ఒఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి upsc.online.nic.in ఈ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.